వానమ్మా వానమ్మా ఒక్కసారైనా వచ్చిపోవమ్మా అని రాయలసీమలోని అనేకానేక పల్లెల్లో పదే పదే పాడుకోవాలి. ఎంత పాడుకున్నా, వానమ్మను ఎంత వేడుకున్నా నీటి చుక్క మాత్రం నింగి నుండి నేలకు జాలువారదు. తగినంత సాగునీరు అందుబాటులో ఉండదు. ఇలాంటి చోట రైతులు తమ భూమిని నమ్ముకోవటం, అక్కడ పంట తీయడం ఏటికేడు కష్టమైన పని. అయినా సరే ఇలాంటి చోట ప్రయోగాలకు ప్రత్యామ్నాయ చర్యలకు అవకాశమైతే ఉంది, సానుకూల ఫలితాలు అందుకునే ఆస్కారమూ ఉంది. ఇదే ఆలోచనతో సుస్థిర వ్యవసాయ కేంద్రం అడుగులు కదిపింది. డ్రై సోయింగ్ విధానంలో రైతులకు శిక్షణ ఇవ్వడమే కాకుండా అందుకు తగిన ప్రోత్సాహాన్ని కూడా అందించింది. సుస్థిర వ్యవసాయ కేంద్రం అందించిన ప్రోత్సాహంతో ప్రణీత అనే యువ రైతు ప్రయోగాత్మకంగా భూమిని కౌలుకు తీసుకుని డ్రై సోయింగ్ విధానంలో సాగును చేపట్టింది. సుస్థిర వ్యవసాయ కేంద్రం బృందం అందించిన సూచనలు సలహాలతో ముందు నుండే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. మట్టి పెళ్ల విత్తనాలను నాటుకుంది. 365 రోజులు భూమిలో తేమను కాపాడుకునేందుకు భూమిని కప్పి ఉంచే పంటలు వేసుకుంది. భూసారం పెంచుకునేందుకు సేంద్రియ సాగు పద్ధతులను మాత్రమే ఆచరిస్తోంది. ఈ సాగు పద్ధతి తనకు అనేక విషయాలను నేర్పిస్తోందని సంతోషం వ్యక్తం చేస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం తమ సొంతమైందని సంబరపడుతోంది. ఆ అనుభవాలు మరింత వివరంగా మనతో పంచుకోవడానికి సిద్ధమైన ప్రణీతని పలకరించేందుకు కడప జిల్లా భూమయ్య గారిపల్లి వేల్పుల మండలానికి వెళ్దాం, పదండి. నమస్కారం అందరికీ. నా పేరు ప్రణీత, మాది పులివెందుల. మాకు భూమి లేదనమాట. సిఎస్ఏ సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్లో చేరిన తర్వాత ప్రకృతి వ్యవసాయంలో ఐబీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను నేను. అందుకనేసి ఒక పిఎండిఎస్ అనే విధానం ఋతుపవనాలు రాకముందు పంట వేసుకొని తర్వాత దాన్ని ఎట్లా కాపాడుకోవాలా అనే విధానంలో మేము పిఎండిఎస్లో పంట వేసినాము. ఫస్ట్గా మేము దుక్కిలో 300 కేజీలు ఘనజీవామృతము, తర్వాత 200 కేజీలు దిబ్బరు కలిపి కొనుక్కొచ్చుకొని వేసుకున్నాము. తర్వాత నవధాన్యాలు కందులు, పెసలు, శనగలు, ఉలవలు, గోగులు, జొన్న, సజ్జ ఇవన్నీ కలిపేసి ముందుగా బార్డర్ కాపు మొక్కజొన్న వేసుకున్నాం. తర్వాత కందులు, పెసులు ఇవి సాలుగా వేసుకున్నాం. ఎందుకంటే ఇవన్నీ మనము ఒక రకం సాలు ఎందుకు వేసామంటే మనం అన్నీ కలిపేసుకుంటే పంట తీసుకోవడానికి చాలా కష్టం కదా, అందుకనేసి సాలు వేసుకున్నాం. 2 ఇంచులు మందం అంటే 1.5 ఇంచు మందం, 1 టన్ను వచ్చేసి వేరుశనగ పొట్టు వేసినాం దీంట్లోనే. తర్వాత వచ్చేసి దీంట్లో ఒక పెసులు వచ్చేసి 5 వచ్చినాయి. మొత్తం ఇది 75 సెంట్లలో ఉంది. పెసుల్లో 10 కేజీలు మొత్తం ప్రకృతి వ్యవసాయమే వండించినాము. ఫస్ట్ వేసిన 2 రోజులకు వర్షం పడింది. మళ్ళా ఒక 2 నెలల వరకు వర్షమే పడలేదు. తర్వాత ఒకసారి వాటర్ స్ప్రే చేసాము, మళ్ళీ ఒకసారి ద్రవజీవామృతం స్ప్రే చేసాము, మళ్ళీ తర్వాత ఒకసారి మళ్ళీ వాటర్ స్ప్రే చేసాము. అలా మళ్ళా వర్షం పర్వాలేదు, ఇప్పటివరకు బాగానే పడుతూనే ఉంది వర్షం అంతా. దీంట్లో వచ్చేసి ఉలవ ఇది, కంది, పెసలు అయితే 10 కేజీల వరకు వచ్చాయి. ఇంకా గోగులు ఇవన్నీ వచ్చేసి ఇక ఇంట్లో వాడకానికి తర్వాత మా చుట్టుపక్కల ఇండ్లలో వాళ్ళకి ఇచ్చాము. ముందుగా వ్యవసాయం అంటే నాకు చాలా ఇష్టం. మా మామయ్య వాళ్ళకి పొలం ఉంది కానీ వాళ్ళ దాంట్లోనే చేసుకునేవాళ్ళం మేము. తర్వాత ఈ ZBNF వచ్చిన తర్వాత ఇట్లా పిఎండిఎస్ ఋతుపవనాలు రాకముందు కూడా మనము మట్టి పిల్ల విత్తనంలా తయారు చేసుకొని వర్షం అన్నప్పుడు అవి మొలకలు వచ్చేలాగా తయారు చేసుకొని ఈ పిఎండిఎస్ అనేది చేసుకున్నాము. 6 నెలల పంట. కంది ఇప్పుడు కూడా పూత దశకు వచ్చింది. దీనికి ద్రవజీవామృతము, తర్వాత వేప నూనె, నీమాశ్రమం ఇవే కొట్టాము. ఒకసారి పంచగవ్వ కొట్టాము. తర్వాత వచ్చేసి దీనికి పంచపత్ర కషాయము, వాయులాక్ కషాయము పురుగు దశ పోవడానికి బాగా, అసలు ఎప్పుడైతే పురుగేలేదు దీనికి బాగా. ఈ కషాయాలు ఇవే మేము వాడుతున్నాం కాబట్టి ఏం అసలు ప్యూర్ ZBNF ఇది చెప్పచ్చు. ఇంకా వచ్చేసి ముందుగా మాకందరికీ స్టాఫ్ అందరికీ ఫస్ట్ 1 ఎకరాలో డ్రై సోయింగ్ చేయాలని చెప్పడం వల్లే ఎక్కువ మేము మోటివేట్ అయ్యే ఇది వేయడము. ఫస్ట్ అయితేనా ముందుగా మాకు విజయ్ కుమార్ సార్ కానీ ఆదినారాయణ సార్ కానీ వీళ్ళే చెప్పారు ప్రకృతి వ్యవసాయంలో డ్రై సోయింగ్ ఖచ్చితంగా ఒక పిఎండిఎస్ 1 ఎకరాలు వేయాలనేసి. దీంట్లో వచ్చేసి 9 రకాలు నవధాన్యాలు వేసినాం. అలసంద, అన్నప్ప, ఆముదము, ఏచు ఇవి వచ్చేసి ఉలవ, అలసంద, కంది, కుర్ర అయిపోయింది పంట.
పెసులు కూడా ఇవన్నీ వేసుకున్నాం. మళ్ళా పంట వర్షం బాగా పడుతుందని పెసులు వచ్చేసి మొత్తం క్రాప్ కట్టింగ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి వేసాం, మళ్ళీ ఇప్పుడు పంట వచ్చేలా ఉంది. కాబట్టి 6 నెలల్లో ఇప్పుడు మనకు వచ్చే పంటలు మళ్ళీ ఉలవ పెసులు ఇలాంటివన్నీ మళ్ళీ అయిపోతేనే పంట అయిపోతేనే కూడా వేసుకుంటూ ఉండొచ్చు. దీనికి కౌలుకి తీసుకున్నాం మేము పొలం. ఇది కంది చూడండి మేడం, ఎంత బాగా పూత అసలు ఎంత బాగా వచ్చింది కదా. పంట బాగా పూత బాగా వచ్చేసింది దీనికి. పెసులు అయిపోయాయి. మొత్తానికి అయితే ఈ పెసలు, పెసరపప్పు, పెసర పాయసం ఇవే చేస్తుంది మా అమ్మ. పెసలు ఎక్కువ ఉన్నాయని పెసలు అయితే బాగా 10 కేజీలు అసలు అయితే ఎంత బాగున్నాయని. జడ్బెన్ టేస్ట్ అంటే నిజంగానే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. కెమికల్ వాడేదానికి మామూలుగా జడ్బెన్ చేసేదానికి తేడా చాలా ఉంది నిజంగానే. మళ్ళా వేసుకున్నాం పెసలు, అది క్రాప్ కటింగ్ అయిపోతానే ఎంత బాగా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయం అంటే ఏంటో తెలుసుకున్నా ముందు. నేను డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ చేసా. వ్యవసాయం అంటే ఏంటో ముందు అసలు నేర్చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా మనం నేర్చుకోవడం వల్ల ఉపయోగమే. వ్యవసాయం నేర్చుకున్నాను. ముఖ్యంగా మా సిఎస్ఏకి ఎంతో రుణపడి ఉంటాను ఖచ్చితంగా. ఎందుకంటే అసలు ఎంత బాగా మమ్మల్ని మోటివేట్ చేసి, అసలు మాకు ఒక ప్రెజర్ లేకుండా, ఒక టెన్షన్ ఇంటెన్షన్ లేకుండా బాగా వర్క్ చేసేలాగా సపోర్టింగ్ కానీ ఏవైనా సరే అసలు ఎంత బాగుందంటే సిఎస్ఏ ఆర్గనైజేషన్కి చాలా నిజంగా రుణపడి ఉంటాం మేమైతే ఖచ్చితంగా. అది ఒక్కటే చెప్పగలను ఇంకంతా. ఇంకా సిఎస్ఏ 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 థ్యాంక్స్ టు సిఎస్ఏ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ.